నమస్తే, నా పేరు అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ఈరోజు ప్రపంచ రేబీస్ డే. ఈ రేబీస్ వ్యాధి కుక్కకాటు వల్ల వస్తుంది. మన దేశంలో 6 కోట్ల 20 లక్షల కుక్కలు ఉన్నాయని చెప్పేసి అంచనాలు ప్రభుత్వం వేసింది. అయితే ఈ 6 లక్షల 20 కోట్ల వల్ల చాలా డేంజర్గా ఉంది. అంటే గ్రామ పంచాయతీలు చూసుకున్నా, మున్సిపల్ ఏరియా చూసుకున్నా, అటు నగరంలో చూసుకున్న ఎక్కడ చూసినా వీధి కుక్కలు చాలా ఉన్నాయి. వీటివి కరుపు అయితే ఎక్కువైపోయింది. ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వాటికి సరైన ఆహారం దొరకక వాటి సంఖ్య పెరగడం వల్ల ఏమవుతుంది, మొత్తం ఎక్కడ చూసినా వీధి కుక్కలే ఉంటున్నాయి. ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు, ఒక దగ్గర పట్టుకెళ్ళినా ఇంకో దగ్గర వదిలేస్తున్నారు. అలా కాకుండా వాటిని ఒక సురక్షితమైన ప్లేస్, అంటే ఒక అడవి ప్రాంతం ఎంచుకొని వాటికి ఒక ఏర్పాటు చేసి అన్ని కుక్కలను కూడా పట్టుకెళ్ళి అక్కడ వేయాల్సిందిగా బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు, తర్వాత చిన్నపిల్లలకు, నడవలేని వారు ఈ వీటి బారిన ఎక్కువ పడుతున్నారు. చాలా ఘటనలలో చూసాము కుక్కలు పీక్కుతున్నాయి పిల్లలను, చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. రేబీస్ వల్ల చనిపోయింది 20 లక్షలు. అయితే ఈ కుక్కకాటు అంటే కుక్కలు పీక్కు తినడం చనిపోయింది పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కుక్కలను వాటికి శస్త్రచికిత్సలు చేయటంతో పాటుగా తీసుకెళ్ళి మీరు ఒక సురక్షితమైన ప్లేస్లో ఉంచి వాటికి ఆహారాన్ని అందించండి, లేదా ఎవరైనా పెంచుకుంటామంటే దత్తతకి ఇవ్వండి. అంతేకాని ఇట్లా వీధుల్లో వదిలేస్తే వాటి వల్ల చాలా మంది పిల్లలు, పెద్దలు ఇబ్బందులకు పాలవుతున్నారు. రాత్రిపూట నడవాలంటే, అంటే బస్తీగో లేకపోతే ఇంకెక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రావాలి ఎవరైనా నడుచుకుంటూ అంటే కుక్కలు కంపల్సరీ వాళ్ళు వెంబడి పడుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద అసలు వాళ్ళు తిరిగి పరిగెత్తలేరు, తిరిగి ఏం చేయలేరు, కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు, మొత్తం పీక్కు తినేస్తున్నాయి వాటిని. కాబట్టి వీటిని ఎరాడికేట్ చేయాల్సిందిగా, అంటే ఎక్కడైనా తీసుకెళ్లి సురక్షితమైన ప్లేస్లో పెట్టాల్సిందిగా బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. ఈ రేబీస్ వ్యాధికి ఖచ్చితంగా టీకాలు తీసుకోవాలి, అవి కరవకుండా చూసుకోవాలి. ఒకవేళ కరిచినట్లయితే తక్షణం ఆ చెయ్యి కానీ కాలు కానీ కరిస్తే, ఆ నల్లా కింద పెట్టినట్టయితే ప్రెషర్గా నీళ్లు పడితే వైరస్ లోపల శరీరంలోకి వెళ్ళదు. అంతేకాని వాటిపైన పసుపు చల్లటము, ఉప్పు చల్లటమో, లేకపోతే నాటు వైద్యం చేయటమో చేయకండి. ఖచ్చితంగా శుభ్రపరచాలి ఆ కరిచిన భాగాన్ని. తక్షణం శుభ్రపరిచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంజెక్షన్స్ చేస్తారు, ఆ వ్యాధి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వ్యాధి అన్నది ఈ 1 మంత్ కావచ్చు, కొందరికి ఇమీడియట్గా 1 వీక్లోనే రేబీస్ వ్యాధి వస్తుంది. దీనివల్ల మరణమే కానీ అది బాగయ్యే జబ్బు కాదు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణం గవర్నమెంట్ దీనిపైన స్పందించి వాటిని, స్ట్రీట్ డాగ్స్ని అన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో పెట్టి వాటికి శస్త్రచికిత్సలు చేయటం, ఆహారం ఇవ్వటం చేయాల్సిందిగా బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.